తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పట్టు వదలని విక్రమార్కు అంటే ఆయనే తెలంగాణకు డిప్యూటీ సీఎం అయ్యారు పార్టీ విధేయతకు నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం బట్టి క్రమశిక్షణకు పార్టీ పట్ల అంకితభావం కష్టపడే మనస్తత్వం కలిగిన విక్రమార్క ఎన్ఎస్యుఐ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనదైన పాత్రను పోషించారు ఎమ్మెల్సీగా గెలుపొంది చీఫ్ విప్ గా డిప్యూటీ స్పీకర్ గా సిఎల్పీ నేతగా సమర్థవంతమైన పరిపాలన అనుభవం సాధించి సీఎం స్థాయి వరకు ఎదిగినప్పటికీ పార్టీ అధిష్టానం డిప్యూటీ సీఎం గా ఇచ్చిన బాధ్యతను అంగీకరించిన విధేయుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధ్యర శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగవసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా గెలుపొందారు విక్రమార్క రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదకొండు వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు బట్టి రాజకీయ జీవితం ఎన్ఎస్యూఐ కార్యకర్త నుంచి ప్రారంభమైంది బట్టి సోదరులు దివంగత నేత బల్లు అనంతరాములు గారు కాంగ్రెస్ పార్టీలో చిరకాలం సేవలు అందించారు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా ఏఐసిసి కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు కొనసాగిస్తూ రాజకీయ అరంగేట్రం చేసిన బట్టి నుంచి నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎదిగారు మాటనే పరమ విధిగా పాటిస్తూ నేడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అన్ని అర్హతలు ఉన్న నేత బట్టి విక్రమార్క అధిష్టానం అభిష్టం మేరకు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ గారి తర్వాత పాదయాత్ర చేసి అంత ప్రజాదరణ పొందిన నాయకుడు బట్టి విక్రమార్క రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల గురించి అవగాహనతో పాటు రాష్ట్ర వనరులపైన రైతాంగం సమస్యలపైన తాడిత పీడిత అణగారిన వర్గాల స్థితిగతులు భూ నిర్వాసితులు విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనలో మరియు ఇతర అన్ని రంగాలపైన అపారమైన అనుభవం తెలివి గల నాయకుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ విలువలకు కట్టుబడి క్రమశిక్షణ గల నాయకుడిగా ఆదర్శంగా నిలిచారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలకు బట్టిని మరింత దగ్గర చేసింది నాడు బట్టి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుపై శాసనసభ శాసన మండలిలో సంతకం చేసి వేసిన ఘనత బట్టి విక్రమార్ కాదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ అసెంబ్లీలో ప్రశ్నించడంతో పాటు వారి కు వ్యతిరేకంగా ధర్నాలు రోకోలు నిర్వహించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలు నాడు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలను నాయకులను కాపాడుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని మైదిర నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో పాదయాత్ర దేశమంతా విజయవంతం అవడంతో రాష్ట్రంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలుపెట్టి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అలు పెరగని బాటసారిగా పదమూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు నూట తొమ్మిది రోజులు పాదయాత్ర చేసి పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించే విధంగా తన పాదయాత్ర చేశారు అందరితో మమేకమయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరామ్మ రాజ్యస్థాపనలో వారికి సంక్షేమ పథకాలతో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది అని అన్ని వర్గాల ప్రజలకు వివరించి చెప్పి వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రజలకు భరోసా కల్పించి ధైర్యం చెప్పారు ఆ నమ్మకమే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా ఉపయోగపడింది నీతికి నిజాయితీకి విధేయతకు మారుపేరుగా ఏనాడు కూడా పార్టీలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా హుందాగా వ్యవహరించిన తీరు బట్టి విక్రమార్కాది డిప్యూటీ సీఎంగా ఆయన తన పదవికి మరింత వన్నె తెస్తారని అంతా ఆశిస్తున్నారు